నమస్తే, వెల్కమ్ టు యాయా టీవీ. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఆ నలుగురు విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఆ నలుగురు బీజేపీలో ఉంటారా లేక కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా అనే ప్రశ్నలు గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటికి తోడు ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం మరింత హాట్ టాపిక్గా మారింది. మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, కొండ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలు ఇప్పుడు తెలంగాణ బీజేపీని టెన్షన్కి గురి చేస్తున్నాయి. ఇప్పటికే హస్తిన పిలిపించుకుని వీరందరితో అమిత్ షా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయినా కూడా వీరి అసంతృప్తి తగలేదనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వీరంతా తిరిగి కాంగ్రెస్లోకి రావాలని రేవంత్ రెడ్డి బహిరంగంగానే ఆహ్వానం పలికారు. అయితే ఆ ఆహ్వానంపై రివర్స్ పంచులు వేశారు ఆ నలుగురు నేతలు. ఈ క్రమంలో బీజేపీలోని ఆ నలుగురు స్టోరీలోకి తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంటర్ అయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి నేతలను కలుపుకుపోతున్న పొంగులేటి తాజాగా బీజేపీలో ఉన్న అసంతృప్త నేతలను కలుపుకుపోవాలని చూస్తున్నారట. ఇందులో భాగంగా వీలైనంత తొందరలో వీరందరితో విడివిడిగా భేటీ కానున్నారని తెలుస్తోంది. దీంతో మూడు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఆ నలుగురిని కూడా కలుపుకొని ఆల్టర్నేట్ ఫోర్స్గా తయారు కావడానికి తగిన ఏర్పాట్లు మొదలు పెడతారా, సొంత కుంపటి పెట్టుకోవడం ద్వారా ఓట్లు చీలి అంతిమంగా కేసీఆర్కే లాభం కలుగుతుందనే ఆలోచన చేస్తారా, లేక రేవంత్ ఇచ్చిన ఆఫర్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీరందరినీ కలుపుకొని కొత్త పార్టీ పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఫలితంగా కేసీఆర్కు అది ప్లస్ అవుతుంది. దీంతో ఈ నలుగురితో పొంగులేటి భేటీ అంశం హాట్ టాపిక్గా మారింది. వీరి భేటీ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏ స్థాయిలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తిగా మారింది.